నమస్తే, దసరా పండుగ నమస్తే శుభాకాంక్షలు మేడం. మీకు నమస్తే. జయ హాయ్. ఎఫ్ఎంఓ ఉంటున్నా. డాడీ పేరు చెప్పుకోండి. అలా 4000 అయితే 500కి వచ్చేసిన. నిజాం సార్ మీ పేరు వాడుకొని జగ్గారెడ్డి సార్ తాలూకా అంటే క్యాబ్ ఆయన 500కే తీసుకొచ్చిండు. 4000 అన్న తను నేను 3500 ఇచ్చి పంపిస్తా. మళ్ళా ఊకేనని చెప్పినట్టు అయింది. మీకు చెప్పనమాట. హైదరాబాద్ బుల్డోజర్లకు హైకోర్టు ఎట్లా బ్రేక్లు ఇస్తుందో సార్ కు నిర్మల మేడం కూడా అట్నే బ్రేక్లు ఇస్తుందా లేదా తెలుసుకుందాం. మేడం ఏమంటారు? అసలు ఏదో ఒకటి జరగదు. నేను అడ్జస్ట్ నేను అయిపోవాలి, కానీ ఆయన మాత్రం అసలు ఏం అడ్జస్ట్ కాదు. నాకు చెప్పకుండా చేస్తే కాదు, నాకు తెలియదు కదా, నాకు తెలుస్తేనే ఏమన్నా అడగడానికి ఉంటుంది. సార్ మేడం అయితే పేరుకు తగ్గట్టే నిర్మలంగా నిమ్మలంగా ఎంత ప్రశాంతంగా చూస్తేనే అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో. మేడం చూస్తేనే అబ్బాయి ఇంత ప్రశాంతంగా ఉన్నారో అని అనిపిస్తుంది. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అంటే ఆమెకు తెలియకపోవడమే ప్రశాంతకు కాదు. ఏం చెప్పారు అసలు ఆ గురించి? అసలు నా వ్యవహారం తెలిస్తే మేము ఇద్దరు కూడా పోదాం. ఇప్పుడు ఇవన్నీ తెలియదు అన్నట్టు. ఇంతసేపు నేను వచ్చినాక మీరు వంచింది, మీరు ఇచ్చింది అపాయింట్మెంట్ ఇచ్చింది. జనరల్ గా ఏముంటది అంటే నేను ఏం చేస్తున్నా అనేది దూరం కింద గమనించాల్సిందే, కానీ ఏ సెకండ్ కి నేను ఎవరికి ఎలాంటి సాయం చేస్తున్నా అనేది రికార్డు ఉండదు. అది ఎవరు కూడా చెప్ప. సార్ నిర్మల మేడం ఏమని పిలుస్తారు? నేను ఆ మేడం అనే పిలుస్తాను. అవ్వా నిజం చెప్పండి మేడం. మేడం అంటారు ఈ పదాలు. చైర్మన్ అంక చైర్మన్ సాబ్ అంటారు. సూపర్. మీరేమని పిలుస్తారు? అంతేనా జయ? ఊరికే ఇట్లా చెప్తలేరు కదా. జయ అసలు ఏం చెప్పాలో ఏం అడగాలో కూడా అర్థం కాదు. ఏం చేయ నిజంగా ఏం తెలియదా మీకు? ఇంట్లో మమ్మీకి నీకు ఎవరికి ఏం చెప్పాడు డాడీ తమ్ముడికి? చెప్పాడు అన్ని ఓన్ డెసిషన్స్ ఉంటే మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాలనుకోము, ఎందుకంటే అది తట్టుకునేంత శక్తి మాకు లేదని తెలుసు. మీకు తెలుసా మీరు అవన్నీ అంత హ్యాండిల్ చేయలేము. నాన్న లెవెల్లో కష్టం, ఎవరు హ్యాండిల్ చేయలేరు సార్.